ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చాలామంది కొన్ని కొన్ని సూత్రాలు పాటిస్తుంటారు జాగింగ్ చేయడం డైటింగ్ పాటించడం వంటివి చేస్తారు జంక్ ఫుడ్ను పూర్తిగా అవాయిడ్ చేస్తారు ఈ క్రమంలోనే యువత చాలా వరకు జిమ్పై మక్కువ పెంచుకుంటున్నారు ఫిట్గా ఉండేందుకు చెమటోడుస్తున్నారు జిమ్ చేయడం ఎంత కష్టమో ఆ తర్వాత మంచి అవసరమైన క్యాలరీస్ ఉన్న ఫుడ్ను తెలుసుకోవడం ఆ తర్వాత దాన్ని ఫాలో అవ్వడం కూడా అంతే కష్టం ఇలాంటి వారి కోసమే ఆంధ్రప్రదేశ్లో కొందరు కొత్త ఆలోచన చేశారు జిమ్ పెట్టిన చోటే రెస్టారెంట్ నడుపుతున్నారు రెస్టారెంట్ అంటే ఏ ఫుడ్ పడితే అది ఇచ్చేది కాదు జిమ్ చేస్తున్న వారికి అవసరమైన ప్రోటీన్లు క్యాలరీస్ అందించేలా మెను తయారు చేసి ఇస్తున్నారు ప్రస్తుతం ఈ జిమ్ రెస్టారెంట్ ఏపీలో టాక్ ఆఫ్ ద టాపిక్ గా మారింది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మొదటిసారిగా జిమ్లోనే రెస్టారెంట్ ప్రారంభించారు దీనికి గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ అని పేరు పెట్టారు ఉరుకులు జీవితం లేని పనులు అయినప్పుడు కూడా శరీర దౌర్జ్యాన్ని కాపాడడం కోసం జిమ్లకు వెళ్తూ ఉంటాం మరి జిమ్ చేసిన తర్వాత డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటుంది విజయవాడకి చెందిన గోల్డెన్ ఫిట్నెస్ సో జిమ్ ఏర్పాటు చేయడంతో పాటు జిమ్లో రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఆ జిమ్ చేసేవాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి అలాగే ఎటువంటి ఫీడ్ తీసుకోవాలంటే ఫుడ్ కూడా ఎలాంటి క్వాంటిటీ తీసుకోవాలి అని ఒక రెస్టారెంట్ ప్రారంభించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జిమ్ చేసే వాళ్ళకి ఆ రెస్టారెంట్లో మంచి డైట్ ఫుడ్ ఇస్తున్నారు అసలు ఎలాంటి డైట్ ఫుడ్ ఇస్తున్నారు అసలు ఈ జిమ్ పెట్టి అందులో రెస్టారెంట్ ఎందుకు పెట్టదలుచుకున్నారు నిజంగా జిమ్ చేసిన వాళ్ళకి ఎటువంటి డైట్ ఉండాలి ఎటువంటి ఫుడ్ ఉండాలి సో ఎక్కడ లభ్యమయ్యే గోల్డెన్ ఫిట్నెస్ జిమ్లో ఎటువంటి ఫుడ్ ఇస్తున్నారో వాజ్ ద స్టోరీ ఈ గోల్డెన్ ఫిట్నెస్ జిమ్లో బాడీ బిల్డ్ చేసుకునేందుకు యువత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్వాప్ అనుసంధానంతో జిమ్ చేయడానికి వస్తున్న వారి శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ఫుడ్స్ అందిస్తూ గోల్డెన్ జిమ్ ప్రత్యేకంగా నిలుస్తోంది జిమ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఆహారం ఎంత మొత్తంలో తీసుకోవాలో చాలా మందికి తెలియదు తమ జిమ్కు వచ్చేవారికి అలాంటి సమస్య తలెత్తకుండా పక్కనే రెస్టారెంట్ను కూడా పెట్టారు నిర్వాహకులు జిమ్ రెస్టారెంట్లో భాగమైన సాగర్ హోటల్ మేనేజ్మెంట్ చేశాడు జిమ్తో పాటుగా హెల్దీ ఫుడ్ అందించాలనేదే తమ లక్ష్యమని చెప్పాడు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు పూటల కస్టమర్స్కు ఆహారం అందిస్తున్నామని చెప్పాడు డోర్ డెలివరీ చేస్తున్నట్లు సాగర్ వెల్లడించాడు కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది హెల్త్ పరంగా అయితే చాలా ఐ మీన్ నీటిగా ఉన్నారు అని అనిపించింది అనమాట ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ప్రతిరోజు వ్యాయామంతో పాటు సరైన ఫుడ్ అనేది తీసుకోవాలి సో అంటే బిజినెస్ చేద్దామని నేను అనుకున్నాను కానీ వై డోంట్ వి గో అంటే ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు ఎందుకు వెళ్ళకూడదు అనేది నాకు ఆలోచన వచ్చింది అప్పుడు రాజన్తో పాటు మాట్లాడి మేము ఇది ప్లాన్ చేసామన్నమాట ఇక్కడ స్వాప్ అనేది హెల్దీ ఫుడ్ బ్రాండింగ్ మా కాన్సెప్ట్ ఏంటంటే హెల్దీ ఫుడ్ టేస్టీగా ఎలా ఇవ్వగలం అనేది అఫోర్డబుల్ ప్లేస్ అనేది మా కాన్సెప్ట్ అండి సో మన దగ్గర మెన్యూ వచ్చేసి మల్టీ కుజిన్ అనమాట ఇండియన్ ఇటాలియన్ చైనీస్ కాంటినెంట్ ఉంటుంది మీకు ప్రతి ఫుడ్ పైన మీరు ఇక్కడ చూస్తే ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాము ఎంత కాప్స్ ఎంత ఫైబర్ అనేది ప్రతి దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది సో మనం ఎంత తింటున్నాము పర్ డే అనేది మీకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు కూడా మీకు క్యాలరీస్ అనేవి అందరూ డైట్ చేస్తారు అందరికీ ఏం చేస్తే తగ్గుతాము ఏం చేస్తే పెరుగుతాం అనేది తెలుసు కానీ చేయడమే కష్టం అనమాట సో అలా ఇబ్బంది పడకుండా చేసుకోవడానికి అనేది మనం అయితే ఇక్కడ సెట్ చేసాం అనమాట ప్రతిదీ పోర్షన్ కంట్రోల్డ్ మీల్స్ ఏది ఎంత తినాలో అంతవరకే లైక్ ప్రోటీన్ అని తీసుకోవాలి కాప్స్ అంతా తీసుకోవాలి ఫైబర్ అని తీసుకోవాలి అనేది మనం డిజైన్ చేసి డోర్ డెలివరీ చేస్తాం కస్టమైజ్డ్గా ప్లాన్స్ అనేవి కూడా మేము చేస్తాం సార్ మాకు బ్యాక్ అండ్లో న్యూట్రిషన్ అండ్ డైటేషన్ టీమ్ అయితే ఉంటుంది సో వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గ వాళ్ళ బాడీకి తగ్గు బిఎంఐకి తగ్గట్టు వాళ్ళకి ఎంత కావాలి వాళ్ళ లైక్ డయాబెటిక్ అనుకోండి వాళ్ళకి షుగర్స్ అవాయిడ్ చేయాలి సో ఎంత పోర్షన్ కంట్రోల్డ్గా ఇవ్వాలి ఎంత ఫైబర్ క్వాంటిటీ అనేది ఇవ్వాలి అనేది కూడా కస్టమైజ్డ్గా చేసి పంపిస్తాం ఇంట్లో తయారు చేసుకునేవి ఉంటాయి సార్ అండ్ ఆల్సో ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ అని చెప్పి లైక్ బ్రాక్లీ కానీ రెడ్ బెల్ పెప్పర్స్ కానీ రెడ్ క్యాబేజీ జుక్ని అలాంటివి కూడా ఉంటాయి అనమాట మెయిన్ మనకి రెగ్యులర్గా దొరికేవి ఉంటాయి అండ్ ఆల్సో ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి సార్ అండ్ ఆల్సో రెసిపీస్ అనేవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇంట్లో చేసుకునే వాటికి కూడా డిఫరెంట్ లైక్ మన దగ్గర కేవలం బ్రౌన్ రైసే ఉంటుంది మనం వైట్ రైస్ తింటాం కదా బ్రౌన్ రైస్ ఉంటుంది వీట్ పాస్తాస్ ఉంటాయి వీట్స్ పగెటి ఉంటుంది అలా ఉంటుంది సార్ ఈ జిమ్లో న్యూట్రిషియన్ స్టీమ్ డైటీషియన్స్ స్టీమ్స్ ఉన్నాయి వారు ఇచ్చే సూచనలు బట్టే ఆహారాన్ని అందిస్తున్నారు మంచి ఎక్విప్మెంట్స్ ఉండడం ట్రైనర్స్ ట్రీట్మెంట్ నచ్చి చుట్టుపక్కల ప్రాంతాల వారు గోల్డెన్ జిమ్కి వస్తున్నారు గతంతో పోలిస్తే ఆరోగ్యంలో ఇంప్రూవ్మెంట్ వచ్చిందని అంటున్నారు మామూలుగా జిమ్ చేసే వాళ్ళకి ఈ జిమ్తో ఎక్సర్సైజ్తో పాటు డైట్ కూడా చాలా అవసరం అవుతుంది మనం మామూలుగా సహజంగా జిమ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోవటం కానీ డైట్ ఫాలో అవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది మొట్టమొదటిగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ జిమ్లో ప్రత్యేకత ఏంటంటే ఈ ఎక్సర్సైజ్కి తోడుగా ఉండటానికి ఏ డేట్ అయితే మనం ఫాలో అవుతే బాగుంటుందో ఆ డేట్ని ఇక్కడ వీడు మనకి చక్కగా ఏర్పాటు చేస్తున్నారు ఎక్సర్సైజ్ చేసుకుని దాని తగిన జిమ్ని దాని తగినటువంటి డైట్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు ఎక్కడా లేనటువంటి విధంగా చక్కగా ఇక్కడ జిమ్లోనే మనకి ప్రోటీన్ ఫుడ్ ఏర్పాటు చేయడం అనేటువంటి చాలా మంచి విషయం ఇక్కడ మనకి ఇలాంటి హెల్దీ ఫుడ్ దొరకడం కూడా ఇంట్లో చేసుకోవడం కూడా చాలా టఫ్ టాస్క్ అది మన పేరెంట్స్ వర్క్లో ఉంటారు వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉండే మన వర్క్స్ మనకు ఉండే సో ఇది చాలా టఫ్ బట్ ఇక్కడ మన స్వాప్ రెస్టారెంట్లో అనేది వాళ్ళ హెల్దీ ఫుడ్ జస్ట్ మనకి వెరీ రీజనబుల్ ప్రైజెస్లో వాళ్ళు నీట్గా అందిస్తాం అందిస్తాం నాకు చాలా బాగా నచ్చింది సో నేను ఇక్కడ మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నానండి సో నాకు డైలీ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ డిన్నర్ డైరెక్ట్గా ఇంటికే నాకు సప్లై చేస్తారు సో నాకు ఇంకా ఇక్కడికి వచ్చి తీసుకునే పని కూడా లేదు సో లైక్ ఇక్కడ అంతా హెల్దీ ఫుడ్ అంటే టేస్టీగా ఉండదని లేదండి హెల్దీ ఫుడ్ అయినా సరే మన ఇంట్లో ఎలా తింటాం బయట ఎలా తింటాము సేమ్ అదే టేస్ట్ ఉంటుంది బట్ వెరీ హెల్దీగా ఉంటుంది ఈ జిమ్ లో రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా పాల్గొంటున్నారు హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ జిమ్ కు వస్తున్నారు ఇలా ఏజ్ ఏదైనా ఆరోగ్యాన్ని అందిస్తున్నారు కేవలం ట్రైనింగ్ చేసి జిమ్ చేసి ఇంటికి పోకడమే కాకుండా ఇక్కడ స్వాప్ అనేటువంటిది ఒక రెస్టారెంట్ కనెక్టెడ్ చేసి దీనికి కనెక్టెడ్ అయినందువల్ల మనకు బెనిఫిట్ ఏమంటే ఇక్కడ స్వాప్ లో నేను చూశాను ఫుడ్ ఆల్సో దెన్ ఎవరి డే ఐఎమ్ ట్రైయింగ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ ఇయర్ ఎందుకు అంటే అన్ని కంప్లీట్గా క్యాలరీ క్యాలిక్యులేటెడ్ చేసి ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ ఏమైతే మనకు డైటీషియన్ ఎక్స్పర్ట్ ఇక్కడ డైటీషియన్స్ కూడా ఉన్నారు మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ట్రైనర్సే కాదు ఇక్కడ డైటీషియన్స్ కూడా అవైలబుల్ వాళ్ళు కూడా మనకు ఏ ఫుడ్ తినాలి ఎప్పుడు తినాలి ఎలా తీసుకోవాలి అనేది క్లియర్గా చెప్తుంది దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కడ పోయి తీసుకోవాలా ఫుడ్ అనేది అవసరం లేదు ఇక్కడనే దొరుకుతుంది సెంటర్లోనే జిమ్ సెంటర్లోనే పక్కనే రెస్టారెంట్ ఓపెన్ చేశారు ఇది కొత్త ప్రివిలేజ్ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఏ ఓన్లీ బెనిఫిషియల్ టు ఆల్ జిమ్ పర్సన్స్ ఇంపోర్టెడ్ తో జిమ్ అందిస్తున్నట్లు చెప్పారు నిర్వాహకుల్లో ఒకరైన రాజు ఇలాంటి రెస్టారెంట్ వల్ల జనాలు జిమ్ చేసి క్యాలరీ బేస్ తో ఫుడ్ తీసుకోవడం వల్ల మరింత ఫిట్ గా ఉంటారని చెప్తున్నారు జిమ్ తో పాటు రెస్టారెంట్ కూడా ప్లాన్ చేసాం సో ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అన్ని కూడా ఇంపోర్టెడ్ మిషనరీ అన్నమాట సో మన దగ్గర ఇక్కడ ఏంటంటే కోవిడ్ తర్వాత అందరూ కూడా హెల్త్ ఇష్యూ బాగా అందరూ ఫేస్ చేశారనమాట సో బాడీ హ్యూమ్యూనిటీ అనేది తగ్గడం వల్ల చాలామంది అప్పుడు ఇబ్బంది పడ్డారనమాట సో జిమ్ చేస్తూ డైట్ మెయింటైన్ చేస్తే కొంచెం ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మన ఈ ఐదేనరులో మనం కొత్తగా ప్లాన్ అనమాట ఇది రెస్టారెంట్లో వచ్చేటప్పటికి క్యాలరీ బేస్ మీద ఉంటుందన్నమాట ప్రతిదీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనే ఉంటుంది సో ఇక్కడ ఫుడ్ అనేది కూడా మనం న్యూట్రిషన్ అంటే క్యాలరీ బేస్ మీద ఉంటుంది ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే కస్టమర్కి ఏదైతే రిక్వైర్ ఉందో దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేస్తాం అనమాట ఈ రెస్టారెంట్ వల్ల క్యాలరీ బేస్తో తీసుకోవడం వల్ల మనం ఏం తింటున్నాం అనేది మనకు ఒక కాలకులేషన్ అనేది ఉంటుంది అనమాట సో డైజెషన్ అవ్వకపోవడం కారణం ఏంటంటే ఫైబర్ ఇంటేక్ ఉండదు అనమాట సో మన దగ్గర స్వాప్లు ఏంటంటే ప్రతిదీ కూడా క్యాలరీ బేస్తో ఎంత తినాలి ఏంటి అనేది కూడా డిజైన్ చేస్తారనమాట జిమ్ తో పాటు డైట్ ఫుడ్ అందిస్తున్న గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులను అందరూ అభినందిస్తున్నారు కొత్త ఆలోచన వల్ల ఫిట్నెస్ చాలా బాగుందని చెబుతున్నారు